రాజకీయాల్లో కొత్త ట్రెండ్ను ప్రారంభించాలనుకుని రంగంలోకి దిగిన భూపాల్ నాయక్ మనతో ఉన్నారు ఎక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు ఎందుకు డోర్ నక్కల్లో తన ప్రస్థానం ప్రారంభించబోతున్నారు హడావుడి చేయడం కారణం కారణమేంది ఎందుకు కాంగ్రెస్ టికెట్ వస్తుందనే ధీమా ఎక్కడి నుంచి వచ్చింది అసలు కాంగ్రెస్ టికెట్ ఆశించడానికి ఆయన దగ్గర ఉన్నటువంటి అర్హతలు ఏంటి ఆయనతో మాట్లాడదాం చెప్పండి మీరు ఈ మధ్యకాలంలో డోర్ నక్కలో ప్రతినిత్యం తిరుగుతున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి యూత్ను మిగిలిన వాళ్ళందరినీ కలిసే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ టికెట్ నాకే వస్తుందని కోరుకుంటున్నారు చెప్తున్నారు కూడా అసలు ఎలా ఎలా సాధ్యం ఇది కాంగ్రెస్ టికెట్ మీరు పార్టీ పరంగా సహాయం చేయకుండా సహకారం చేయకుండా పార్టీ టికెట్ మీకు ఎలా ఇస్తుందని భావిస్తున్నారు ఇప్పుడు అన్నిటికైనా ఇంపార్టెంట్ ఏంటంటే నేను టికెట్ ఖచ్చితంగా నాకే కావాలని చెప్పేసి నేను ఎక్కడ ఆశించట్ల నా ధ్యేయమంట అక్కడ ఉన్న యూత్ని ఎంపైర్మెంట్ చేయడము అక్కడ ఉన్న ప్రతి వ్యక్తికి ఏ రకంగా నేను సాయం చేయగలుగుతానని ఒక ముందుకు ముందుకెళ్తున్నాను తప్ప ఏదో రాజకీయ రంగంలోనే నేను ఏదో చేయాలి ఏదో చేయాలని ఇంటెన్షన్ సెకండ్ కానీ ముందు నాకు సేవా కార్యక్రమంలో ఒక భాగంగానే ఇవన్నీ చేస్తూ ముందుకు వెళ్తున్నాను సో దాన్ని బట్టి ఏదైనా పార్టీ గుర్తిస్తే గుర్తించవచ్చు దానికి నేను కాదనిలేను కానీ అక్కడ ఉన్న పబ్లిక్లో ఉన్న అవేర్నెస్ తీసుకురావడమే మొదటి కర్తవ్యమైతే అక్కడ ఉన్న యూత్ని బాధ్యత ఏ రకంగా ప్రవర్తి బాధ్యత బాధ్యతగా ఏ రకంగా ముందుకెళ్లాలనేదే వాళ్ళ వాళ్ళ దాంట్లో ఒక అవగాహన చేకూరుస్తున్నాను ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చేటప్పుడు ప్రతి ఏ పార్టీ అయినా సరే అది కాంగ్రెసా బీజేపీయా టీఆర్ఎస్ ఆ లేకపోతే ఇంకొక పార్టీయా యూత్ని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నంలో వాళ్ళ జీవితాలన్నీ చిన్న భిన్నాలు అవుతుంటాయి కాబట్టి వాళ్ళకు స్పృహ కోల్పోడంలో మీ జీవితాన్ని స్పృహ అంటే మీరు ఒక్కొక్క బాధ్యతగా వర్క్ ముందుకు వెళ్ళాలనే భాగంలోనే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాను తప్ప వేరే ఏ ఉద్దేశం కాదు వ్యవసాయ రంగానికి ఉపయోగపడుతున్నారు అలాగే వాళ్ళకి బస్ పాసులు ఇస్తున్నారు ఎందుకు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది బస్ పాసులు ఇప్పించడం కానీ మీరు అసలు ఏ వర్క్ చేసేవాళ్ళు ప్రజలకు ఎలా దగ్గర అవుతున్నారు మహబూబాబాద్కి ఎందుకు వచ్చారు డోర్నక్కల్కి ఎందుకు వచ్చారు దీనికి దీని వెనకల పెద్ద స్టోరీ ఉంది కాకపోతే షార్ట్కట్గా ఒక రెండు మూడు అంశాల్లో చెప్తాను డోర్నక్కల్ నియోజకవర్గంలో అడుగు పెట్టడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న యూత్ ఒకటి అక్కడ కమ్యూనిటీ పరంగా ఎక్కువ బ్యాక్వర్డ్ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఉండడం రెండవదైతే మూడవది నాకు అక్కడ వ్యవసాయ వ్యవసాయ క్షేత్రంలో ఒక వంద ఎకరాల పొలం ఉంది అక్కడ అక్కడ దాదాపు పదహారు వందల మంది స్టూడెంట్ని అగ్రికల్చర్ స్టూడెంట్స్ని మన ఫామ్లో వచ్చి ట్రైనింగ్ అయ్యి ముందుకెళ్ళారు ఆ భాగంలోనే నేను చదువుకునేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు ఈరోజు అన్ని సౌకర్యాలు ఉండి కూడా పిల్లలు చదువుకోలేని పరిస్థితి కాబట్టి వాళ్ళ ప్రోత్సహించడానికి దాదాపు రెండు వేల మంది పిల్లలకి ఉచిత బస్పాస్ పంపిణీ కార్యక్రమం చేశాను అదేవిధంగా మారుమూల గ్రామంలో మారుమూల మారుమూల గ్రామంలో ఉన్న ఆ నిరుపేదలకు వైద్యం అందలేని పరిస్థితులు ఉన్నప్పుడు వైద్య శిబిరాలు నిర్మించడం జరిగింది నాకు వాతావరణం మీద అపురూపమైన ప్రేమ ఉండడం వల్ల ప్రతి గ్రామ గ్రామానికి మొక్కలు నాటే కార్యక్రమం చేశాను యూత్కి వాళ్ళు అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు మెజారిటీ ఆఫ్ పీపుల్స్ అందరు చదువుకున్నారు బాగానే ఉంది ఎవరు యూత్ గురించి మాట్లాడుతున్నాను కానీ వాళ్ళకు టాలెంట్ ఉండకపోవడం వల్ల వాళ్లకు సరి అయిన జాబులు దొరకడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ దాంట్లో టాలెంట్ని ఏ రకంగా ఇంప్రూవ్మెంట్ చేయాలని ఇంటెన్షన్తో ఆర్డి అని ఒక సెంటర్ పెట్టాను ఆర్డి అంటే రూరల్ డిజిటల్ అకాడమీ తద్వారా వాళ్ళు వాళ్ళ టాలెంట్ని గుర్తించి నాకు తెలి నాకు తెలిసిన అనుసంధానాల కొన్ని సంస్థల ద్వారా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే భాగంగా ఇవన్నీ ముందుకు చేస్తూ ఉన్నాను కాబట్టి ఇది నేను చేయవలసిన పని కాదు అక్కడ ఉన్న రాజకీయ నాయకులు లేకుంటే అక్కడ ఉన్న ఒక పెద్ద మనుషులు వాళ్ళు చేయవలసిన పని బట్ నాకు కూడా సొసైటీలో ఎంత కొంత బాధ్యత ఉంది కాబట్టి ఆ బాధ్యత నా మీద వేసుకొని ముందుకెళ్తున్నాను భూపాల్ నాయక్ స్థానికుడు కాదు కాంగ్రెస్ టికెట్ కేవలం నెహ్రూకు కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి రామచంద్ర నాయక్ మాత్రమే ఇవ్వాలని గో బ్యాక్ భూపాల్ నాయక్ అంటూ నినాదాలు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారు ఎందుకు వాళ్ళకి ఎందుకు అనుమానం వస్తుంది మీ మీద ఇప్పుడు రాజకీయంగా ఎక్కడ రాజకీయ పరిఖ్యాతులకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుంది అనే భాగంలో కొంతమంది గోబ్యాక్ అనే నినాదాలు చేస్తే చేస్తుండొచ్చు కానీ ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనే కాన్సెప్టే లేదు ఇప్పుడు ఆ పద్ధతి ప్రకారం చూస్తే ఒకప్పుడు ఇందిరాగాంధీ ఇక్కడ నుంచి ఎక్కడి నుంచో పోటీ చేశారు సో భారతదేశ పౌరుడు అయినప్పుడు ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు కాబట్టి దానికి లోకల్ నాన్ లోకల్ అనే పాయింటే కాదు నా దృష్టిలో భారతదేశ పౌరుడు ఉన్నప్పుడు ఏ మూలలో ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు అది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి దానికి పెద్ద కాంట్రవర్షన్ గురించి తీసుకోవాల్సిన అవసరం లేదు ప్రజలకు ఉపయోగపడి ఏ నాయకుడైనా సరే అలాంటి నాయకుడు ఎంబడి నేను ఎప్పుడూ ఉంటాను ఆ భాగంలో ముందు వరుసలోనూ నేను ఉండాలని అనుకుంటాను ఎప్పుడు కూడా అంటే యూత్ నాయకుడిగా మీరు అందరూ కద్దర్ డ్రెస్లతో పాటు హడావిడిగా చూస్తే రాజకీయ నాయకుడు అంటే ఒక స్ట్రక్చర్ ఉంది కానీ మీరు మొత్తం కంప్లీట్గా ఆఫీసు ఒక ఆఫీస్కి వెళ్తున్నటువంటి ఆఫీసర్ లెవెల్లో వెళ్ళడం ఇది రాజకీయ నాయకులు అంటే అక్కడ స్థానికంగా ప్రజలు మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారా వాస్తవం చెప్పాలంటే ఏ తల్లిదండ్రులైనా నా కొడుకు ఒక మంచి ప్రయోజకవంతుడు అవ్వాలని ఆలోచించుకుంటారు కానీ ఏ కూడా నా కొడుకు రాజకీయ నాయకుడు అవ్వకూడదు అని ఆలోచించుకుంటున్నారు ఎందుకు ఈ భావన కలుగుతుంది అంటే రాజకీయ వ్యవస్థ అనేది ఒక ముద్ర పడిపోయింది అంటే కుళ్ళు కుతంత్రాలు గొడవలు పంజాదులు ఇలాంటి వ్యవహారంతోనే రాజకీయ వ్యవస్థ నడుస్తుందనే ఒక భావన ఏర్పడింది అందరు దాంట్లో ఇలాంటి భావనని ఒక కొత్త ట్రెండ్ సృష్టించాలనే ఆలోచనతోనే నా వేషాధరణ దాన్ని తగిన విధంగా నేను ఎప్పుడు మార్చుకోను నేను ఎలా ఉన్నాను అలాగే ఉంటాను కానీ రాజకీయ రంగానికి ఒకలాగా లేకపోతే ఆఫీస్ రంగానికి ఒకలాగా లేకపోతే ఇంకొక రంగానికి ఇంకొకలాగా అనేది కాకుండా నువ్వు నీలాగా బతికితే నీ టాలెంట్ ఏందో నువ్వేంటో తెలుస్తావు జనాలకు కానీ సిచ్యువేషన్ని బట్టి నువ్వు రంగులు మార్చుకుంటే నువ్వు రంగులు మార్చుకునే వ్యక్తిలాగా అయిపోతావు కాబట్టి నేను దానికి ఎప్పుడు విరుద్ధమే నేను నా లాగానే ఉంటాను నా నా కోణంలోనే పని చేసుకుంటూ ముందుకు వెళ్తాను అక్కడ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారా ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు రాజకీయాల్లోకి వస్తున్నారని మీరు మీ అనుచర వర్గం చెప్తుంది నిజంగా పోటీలో ఉంటారా ఈసారి అక్కడ ప్రజల మనోభావాలని గుర్తిస్తూ వాళ్ళ అనుగుణంగా వాళ్ళు ఏ రకంగా కోరుకుంటే నేను ఆ రకంగా ముందుకు వెళ్తా ఉన్నాను ఎందుకంటే అక్కడ ఉన్న యూత్ కొన్ని సంఘాలు కావచ్చు యూత్ ప్రెసిడెంట్లు కావచ్చు యూత్లో ఉన్న క్రేజ్ కావచ్చు పెద్ద మనుషుల వ్యవహారం కావచ్చు రైతుల పట్ల ఉన్న సామాజిక బాధ్యత కావచ్చు వీళ్ళందరూ ప్రోత్సహించడం ద్వారా నేను ఈ రాజకీయ రంగంలోకి అడుగుపెట్టడం తప్ప సతాయంగా నిన్న రాజకీయ రంగంలో వచ్చి చేసేదేం లేదు నేనైతే సంపాదించుకోవడం రావట్ల నేను ఒక మంచి మార్గదర్శకంగా వెళ్ళాలి అనే ఒక ఆలోచన నేను ఒక వైట్ పేపర్ లాంటోని దాని ఆ వైట్ పేపర్ అనేది ఒక మంచి పుస్తకం లాగా తయారవ్వాలనే ఆలోచనతోనే నేను రాజకీయ రంగంలోకి అడుగుపెట్టాను అంటే పోటీలో ఉంటారా ఈసారి ఖచ్చితంగా ఉందామని డిసైడ్ అయ్యాను ఎట్లా పోతారు జనంలోకి ఎలాంటి అంశాల మీద పోతారు ఎప్పుడైనా సరే ఏ దేశమైనా సరే ఏ వ్యవస్థ అయినా సరే ఏ వ్యక్తి అయినా సరే మూడు పాయింట్ల మీద ఎప్పుడు తిరుగుతూ ఉంటాను నేను ఎప్పుడు మూడు గురించి మాట్లాడుతూ ఉంటాను వైద్య విద్య ఉపాధి ఎప్పుడైతే ఈ మూడు మూడు ఉంటాయో ఈ మూడుని మనం ఎప్పుడైతే సాల్వ్ చేసుకుని ముందుకెళ్తామో జీవితంలో ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు ఆరోగ్యంగా ఉండి మంచి చదువు చదువుకుంటే మంచి ఉపాధి ఆటోమేటిక్ కలుగుతుంది కాబట్టి ఆ దిశగానే ముందుకు వెళ్తున్నాను అవు రైతుల పట్ల ఆధునికకరమైన వ్యవసాయం ఏ రకంగా చేయాలి వాళ్ళకు వాల్యూ ఎడిషన్ అంటే ఏంటి వాళ్లకు విలువ ఆధారిత ప్రైజెస్ వచ్చేటట్టుగా ఏ రకంగా చేయగలుగుతాము అనే భాగంలో కూడా విస్తృతమైన కృషి చేస్తున్నాను అంటే డబ్బులతో ముడిపడినటువంటి అంశం రాజకీయాలు అంటేనే ఇప్పుడు ఎన్నికలు వస్తే చాలు డబ్బులు ఇవ్వాలి డబ్బులు పెట్టుకోవాలి టికెట్ కూడా తీసుకోవాలంటే పార్టీలకు కొంత అమౌంట్ ఇవ్వాల్సినటువంటి నేపథ్యం ఉంది మరి ఆ డబ్బులు పెట్టుకునేంత కెపాసిటీ ఉందా ఇప్పుడు దానికే కొత్త నిర్వచనం చెప్పాలనేదే నా మెయిన్ ఇంటెన్షన్ ప్రతి ఒక్కరి భావన అదే ఇరవై కోట్లు పెడతావా ముప్పై కోట్లు పెడతావా నలభై కోట్లు పెడతావా మామూలుగా ఒక ఎమ్మెల్యే పదవికి సేవ చేసేవారికి ఇరవై కోట్లు ముప్పై కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలి ఏం చేయాలి చెప్పండి ఎందుకు ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఖర్చు పెట్టేవాడు ఏం చేస్తాడాడు వంద కోట్లు ఎట్లా సంపాదించాలని ఆలోచిస్తూ ఉంటాడు ఆ భాగంలోనే ఈరోజు ఏ నియోజకవర్గం కానీ ఏ వ్యవస్థ కానీ డెవలప్ అవ్వకపోవడం కారణం ఇదొక ముఖ్య కారణం కాబట్టి దీనికి ఒక కొత్త నిర్వచనం చెప్పాలనే ఆలోచనతో అడుగు పెడుతున్నాను బట్ అవసరాన్ని అనుగుణంగా ముందు అడుగు వేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు కాబట్టి నేను దేనికైనా సిద్ధంగానే ఉన్నాను అడుగులు ముందుకే ఉంటాయి కానీ వెనక మళ్ళీ చూసే వ్యక్తిని అయితే కానే కాదు ప్రజాసేవ చేయాలనే బలమైన కోరిక ఉంది అక్కడ నుంచి వస్తున్నటువంటి డిమాండ్ కారణంగా గిరిజన సంబంధించినటువంటి సామాజిక వర్గం నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి మేరకు మాత్రమే ఈసారి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను వచ్చే రాజకీయాలు కూడా కొత్త ట్రెండ్తో చేయడం కోసం నిర్వచనం కొత్త నిర్వచనాన్ని ఇవ్వడం కోసం నా ప్రయత్నం కొనసాగుతుంది దీనికి ఎలాంటి ఆదరణ వస్తుంది అనేది భవిష్యత్తులో తెలుస్తుంది మరొక వైపు సేవా దృక్పథంతో వస్తున్నటువంటి నా విధానాల్లో నాకు వేషధారణలు మార్చుకోకుండా నేను ఎలా అయితే ఉన్నానో ఆ తీరుగానే జనంలోకి వెళ్తున్నాను దాన్నే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆహ్వానిస్తున్నారు కోరుకుంటున్నారు ప్రజలు కోరుకున్న మేరకే ఈసారి రాజకీయాల్లోకి రాబోతున్నాను ఖచ్చితంగా పోటీలో ఉంటాను ప్రజలు నన్ను గెలిపించడానికి వాళ్ళకు వాళ్ళే ఇంట్రెస్ట్గా ఉన్నారు కాబట్టి ఆ గెలుపు బాటలు వేసుకునేలాగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఏ పార్టీ నుంచి అనేది ఇప్పుడప్పుడే చెప్పలేకపోయినా ఈసారి మాత్రం ఎన్నికల్లో బరిలో నిలవబోతున్నానని స్పష్టం చేస్తున్నారు కెవన్ వాజిత అనుకుమార్ అంటే ఈ వరంగల్